ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం నందుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గూగే గో సాసీసు సేసోద అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి రవి 16వ తేదీ నుంచి రాత్రి 12:34 రవి ధనుసు రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అలాగే డిసెంబర్ 25వ తేదీన ఉదయం 6:45 శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అలాగే 27వ తేదీన రాత్రి 12:21 కుజుడు ధనుసు రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అలాగే 28వ తేదీన ఉదయం 11:22 బుధుడు వక్రిస్తున్నాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి 16వ తేదీ నుంచి రవి లాభస్థానంలో సంచారం చేయడం జరుగుతుంది అలాగే కుజుడు 27వ తేదీ నుంచి ఆయన అంటే దాదాపుగా 28వ తేదీ నుంచి ఆయన లాభస్థానంలోకి రావడం జరుగుతుంది ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ నెల ఈ ద్వితీయ పక్షంలో డిసెంబర్ నెల ద్వితీయ పక్షంలో మీరు పట్టుదలతో చేసే ఏ కార్యక్రమం అయినా సరే విజయవంతం అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీరు అద్భుతమైన విజయాలను సాధించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ ఈ విజయాలకి మీకు మీ స్నేహితులు కానీ బంధువులు కానీ మీకు తోడ్పాటుని ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి మీడియేటర్స్ ముఖ్యంగా మీడియేటర్స్ వల్ల మీరు మీ పనులన్నీ కూడా సానుకూలమైన పరచుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ద్వితీయ పక్షంలో మీ సమయస్ఫూర్తి తెలివితేటలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి మీ సమయస్ఫూర్తి తెలివితేటలతో మీరు మీ యొక్క జీవితంలో మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నారో ఆ టార్గెట్స్లో మీరు ఖచ్చితంగా మీరు గోల్స్ని రీచ్ అవుతారన్న విషయాన్ని గమనించాలి మీ లక్ష్యాలని మీరు చేరుకుంటారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ద్వితీయ పక్షం అంతా కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది అనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా వ్యక్తిగతంగా మీరు వివాహం కాని వారైతే మీరు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అలాగే మీ పిల్లలకు సంబంధించి కూడా మీరు వివాహ ప్రయత్నాలకి మీరు ప్రయత్నాలు మొదలు పెడతారనే విషయాన్ని గమనించాలి మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు బాగా లభిస్తాయి మీరు చేస్తున్న ప్రతి పనిని కూడా వాళ్ళు వెన్నంటి మీకు భుజం తట్టడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మీ కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా వరకు సహకరిస్తుంది కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా వరకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఇంట బయట కూడా మీకు చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క ముఖ్యంగా మీ తండ్రి తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి తరపు బంధువులందరూ కూడా మిమ్మల్ని మీకు సహకరించడానికి మీకు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే స్థిరాస్తులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కనుక ఆ స్థిరాస్తులకు సంబంధించి కూడా మీకు ఆ సమస్యలు పరిష్కారం అవుతాయనే విషయాన్ని గమనించాలి రాజకీయ నాయకులకు కూడా జనాల్లో విపరీతమైన ఆదరణ లభిస్తుంది ప్రజా గౌరవం లభిస్తుంది జనాలు నీరాజనాలు అందుకుంటారు అలాగే పై నేతలు వీళ్ళకి కొత్త కొత్త పదవులు కూడా ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి
ఖచ్చితంగా కూడా 28వ తేదీ నుంచి మీరు మీ స్థిరాస్తుల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెడతారు, అంటే ఏకాగ్రత పెడతారు. దానివల్ల మీరు స్థలాలు కొనుగోలు చేయడానికి కానీ, లేకపోతే ఇల్లుని నిర్మించుకోవాలని కానీ, గృహ నిర్మాణాలు చేయాలని కానీ, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మాత్రం ఖచ్చితంగా మరి రుణాలు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే, డబ్బు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే, మీరు ఖచ్చితంగా డబ్బు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. అలాగే డబ్బు ఎవరి దగ్గరైనా తీసుకోవాలనుకున్నా కూడా 1-4 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే దానివల్ల భవిష్యత్తులో మీకు కొత్త సమస్యలు రాకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కోర్టు సమస్యలు ఎవరికైతే ఉన్నాయో కుంభరాశి వాళ్ళకి, ఆ కోర్టు సమస్యలు కూడా ఈ ద్వితీయ పక్షంలో సానుకూల పట్టడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ ద్వితీయ పక్షం అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మీరు చదివిన చదువుకు మంచి మార్కులు వస్తాయి, మీకు చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది. ఏకాగ్రత కుదిరి మీరు బాగా చదువుకుని పరీక్షలు బాగా రాసి దాంట్లో మంచి ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే పోటీ పరీక్షలకు ఎవరైతే వెళ్తున్నారో, ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసే విద్యార్థులందరికీ కూడా సానుకూలమైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల విద్యార్థులంతా కూడా ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో మీరు పోటీ పరీక్షలకు మీరు ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా అందులో మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రేమికులు కూడా వాళ్ళ ప్రేమ వ్యవహారాల్లో సానుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళ ప్రేమ వివాహాల ప్రేమలలో వాళ్ళు విజయం సాధిస్తారు, వాళ్ళ ప్రేమని వివాహం వరకు తీసుకెళ్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారాలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి అవకాశాలు ఉంటాయి, ఇతర అనేక బ్రాంచీలు పెట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్దామనుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, విదేశాల్లో చదువుకుందామని కానీ, విదేశాల్లో విద్యనభ్యసిందామని కానీ, విదేశాల్లో ఉద్యోగాలు చేద్దామని కానీ, ఇలా విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మాత్రం కొంచెం చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ విదేశీ ప్రయత్నాలన్నీ కూడా కొంచెం ఆలస్యం అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఈ రాశికి చెందిన జాతకులు, గతంలో మీరు ఏమన్నా ఇద్దరి మధ్య కూడా పరపక్షాలు వచ్చి మీరు సమస్యలతో బాధపడుతూ ఉంటే సంసారానికి సంబంధించి మీకు బాధలను ఎదుర్కొంటూ ఉంటే, ఆ బాధలన్నీ కూడా సమస్యలన్నీ కూడా తీరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. నిరుద్యోగులకి ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల మీరు కష్టపడి ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా వాతావరణం అంతా కూడా సానుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. రాజకీయ నాయకులకు కూడా వాళ్ళ జనాల్లో వాళ్ళకి ఆదరణ పెరుగుతుంది, వాళ్ళకి పరపతి పెరుగుతుంది, పై నేతల ఆశీస్సులు లభిస్తాయి. దానివల్ల వీళ్ళకి కొత్త కొత్త పదవులు కూడా సిద్ధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఉద్యోగస్తులకు కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా సృష్టిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మీ పై అధికారుల యొక్క సహాయ సహకారాలు ఆశీస్సులు లభించి మీకు ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది, మీ బాధ్యతలు కూడా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. వ్యాపారస్తులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, చాలా లాభాలు వస్తాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళు వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా మీరు విస్తరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది.
అందువల్ల ఈ ద్వితీయ పక్షంలో కొత్త కొత్త పెట్టుబడులతో మీరు వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా మీరు నిరభ్యంతరంగా ఈ ద్వితీయ పక్షంలో భాగస్వామ్య వ్యాపారాలు చేయొచ్చు, ఖచ్చితంగా ఆశాజనకంగా ఉంటుందని అని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన వారు ఎవరైనా షేర్ మార్కెట్ల గురించి మీరు ప్రయత్నాలు చేస్తుంటే, షేర్ మార్కెట్స్ చేస్తూ ఉంటే కనుక మీరు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు షేర్ మార్కెట్లో కనుక అవగాహన లేకపోతే మీ వెల్ విషర్స్ యొక్క సహాయ సహకారాలు తీసుకుని మీరు ముందుకు వెళ్ళాలి. అది కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు, భూములు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు, వ్యవసాయ రంగాల్లో ఉండేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంచెం సామాన్యమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ద్వితీయ పక్షంలో ఈ మత్స్య పరిశ్రమ ఆక్వా రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా, పౌల్ట్రీ ఆక్వా రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఆయా వ్యాపారాల్లో మంచి లాభాలు వాళ్ళకి చేకూరడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. కళారంగాల్లో ఉండేవాళ్ళు, సినిమా కానీ టీవీ కానీ ఇతరత్ర కళారంగాల్లో ఉండేవాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఈ ద్వితీయ పక్షం అంతా కూడా చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దవాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు స్నేహంగా మరి వాళ్ళ వల్ల మీకు ఎక్కువగా ఉపయుక్తంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కళారంగాల్లో ఉండేవారికి కొత్త కొత్త అవకాశాలు వచ్చి ఆ అవకాశాలు మీరు చేజిక్కించుకుంటారు. చేజిక్కించుకుని ఖచ్చితంగా సినిమాల్లో కానీ టీవీల్లో కానీ ఇతరత్ర కళారంగాల్లో కానీ మీ యొక్క అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. దానివల్ల విశేషమైన లాభాలు రావడంతో పాటు మీకు కీర్తి ప్రతిష్టలు కూడా విపరీతంగా ఇనుమడిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలు ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలు కానీ వ్యాపారాలు చేసే మహిళలు కానీ వాళ్ళ కుటుంబం పట్ల కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ ఇంట్లో కీలక విషయాలు ఏవైతే ఉంటాయో, పిల్లల చదువులు కానీ పెళ్ళిళ్ళు కానీ ఇతరత్ర ముఖ్యమైన విషయాలు ఏవి ఉంటాయో వాటి మీద మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మీద కూడా మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మీరు కనబరిచే శ్రద్ధను బట్టే ఆయన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఇతర రంగాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ డిసెంబర్ నెల ద్వితీయ పక్షంలో అంటే 16 నుంచి 31 వరకు ఈ డిసెంబర్ నెల ద్వితీయ పక్షంలో ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మరి 18, 22, 29, 31 తేదీలు అనేవి మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆయా తేదీల్లో మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు, కొత్త కొత్త నిర్ణయాలు చేయొచ్చు, కొత్త కొత్త ప్రాజెక్టులకు మీరు శ్రీకారం చుట్టవచ్చు. అయితే ఆయా తేదీల్లో మీరు వర్జధ్రువ ముహూర్తాలు మినహాయించుకుని మీరు కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే 16, 20, 24, 26, 27 తేదీలు అనేవి మీకు అంత అనుకూలంగా లేవు. ఆయా తేదీన మీరు కొత్త ప్రాజెక్టులు, కొత్త నిర్ణయాలు, కొత్త కార్యక్రమాలు మీరు ప్రారంభించకపోవటమే మంచిది. ఒకవేళ తప్పని పరిస్థితిలో కనుక ఆయా తేదీల్లో కనుక మీరు ఆ కార్యక్రమాలు ప్రారంభించవలసి వస్తే మీ పండితుల యొక్క సూచనలు సలహా మేరకు
మీరు ముందుకు నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ ద్వితీయ పక్షం అంతా కూడా శని జపం చేయండి. నీలాంజన సమభాసం, రవిపుత్రం, యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం, తనామి శనిచ్చరం అనే మంత్రాన్ని మీరు నిత్యము కూడా 19 సార్లు తక్కువ కాకుండా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి. అలాగే శనికి ప్రీతిపాత్రమైన పనులన్నీ కూడా మీరు చేయండి. ఇతరులకు సహాయం చేయటం, వృద్ధులకు సహకరించటం, అన్నదానాలు చేయటం, సత్యమే పలకటం, అలాగే ధర్మాన్ని పరిరక్షించటం, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా శనికి ఇష్టమైన పనులు కాబట్టి ఆ పనులను మీరు ఆచరించండి. ఖచ్చితంగా శని భగవాను యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మరీ ఎక్కువ బాధలు పడుతున్న వాళ్ళు కాలభైరవ స్తోత్రాన్ని రోజుకు 3 సార్లు మీరు పఠించండి. దానివల్ల మీకు చాలా వరకు సమస్యల నుంచి విముక్తి లభిస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ప్రతిరోజు కూడా దుర్గా ఆపదుద్ధార స్తోత్ర పఠనాన్ని కూడా మీరు చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతరదశ ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు, రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు. నమస్కారం.